श्री गुरुभ्यो नमः श्री महासरस्वत्यै नमः ओं नमः शिवाय नारायण शास्त्री एस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षक महाशिष्युलकु स्वागतं सुस्वागतं ई रोजु मनमु 2020 संवत्सरं नवंबर नेल 16వ तेदी नुंचि 30వ तेदी वरकु वृषभ राशि वारिकि ए विधंगा उंदो तेलुसुकुंदां ई वीडियो चूडडानिकंटे मुंदु मा चैनल सब्स्क्राइब चेसुकोंडि सब्स्क्राइब चेसिन वेंटने बेल सिंबल कनिपिस्तुंदि बेल सिंबल कूडा टच चेयंडि इक वृषभ राशिकि राशियाधिपति अयिनटुवंटि शुक्रुडु राशिकि 6వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ స్వక్షేత్రం అయినటువంటి కారణం చేత ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంది ఏదైతే పనులు చేయాలి అనుకుంటారో చేసేటటువంటి పనుల్లో శుభస్య శీఘ్రం అన్నట్లుగా ఉంటుంది అంటే మీరు మొదలుపెట్టినటువంటి వెంటనే చక్కగా పూర్తి అవుతూ ఉంటుంది అంటే వెల్ బిగన్ అనేటటువంటిది గుడ్ ఎండ్ కి మంచి సూచకం ఎప్పుడైతే శుభంగా ప్రారంభిస్తారో అది శుభంగా పూర్తి అవుతూ ఉంటుంది కాబట్టి చేసేటటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితిని గనక గమనించినట్లయితే అష్టమ స్థానంలో ఉండేటటువంటి గురుడి యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉంది ఈ మాసంలో 20వ తేదీ నుంచి గురుడి యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి కాలము జరుగుతున్నటువంటి కాలము అత్యంత యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇంకా రాశికి 6వ స్థానంలోనే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో ఉద్రేకపడేటటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి అంటే ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి మాట్లాడేటటువంటి మాటల విషయంలో కూడా కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేటటువంటి చాలా మంచిది ముఖ్యంగా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మీకు బాగా ఆవేశాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటాయి కనుక ఆవేశాన్ని తగ్గించుకోవటం శాంత స్వభావంతోటి శాంత చిత్తంతోటి ప్రవర్తించడం అనేటటువంటి చాలా చాలా మంచిది సంకల్ప బలాన్ని కూడా పెంపొందించుకోవాలి కారణం ఏమిటంటే ఈ వృషభ రాశికి కుజుడు కూడా చాలా లాభస్థానంలో బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక సంకల్ప బలమనేటటువంటిది మీరు గనక చేసేటటువంటి పనుల్లో సంకల్ప బలాన్ని గనక పెంపొందించుకున్నట్లయితే ఆత్మవిశ్వాసాన్ని గనక పెంపొందించుకున్నట్లయితే ఎంతటి కష్టమైనటువంటి పనులైనప్పటికీ కూడా అత్యంత సులభంగా కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఈ వృషభ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కాని లేదా వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలలో కాని లేదా గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కాని స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాని దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక 9వ స్థానంలో సంచరించేటటువంటి గురు శనిగ్రహాల యొక్క ప్రభావం 9వ స్థానాన్ని మనం భాగ్య స్థానం అంటాము ఈ భాగ్య స్థానంలో సంచరించేటటువంటి గురు శనిగ్రహాల యొక్క ప్రభావం ఈ వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా మారబోతూ ఉన్నది ఎవరైతే చాలా కాలం నుంచి నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటారో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి తక్షణం ఉద్యోగం లభించేటటువంటి గ్రహస్థితి ఈ మాసంలో వృషభ రాశి వారికి జరుగుతున్నది కనుక ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సంతోషదాయకమైనటువంటి విషయం మరొక విషయం ఏమిటంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ముందంజలో ఉంటారు భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారికి భాగస్థుల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి ఆనందం అనేటటువంటి కలుగుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఆశయ సిద్ధి జరిగేటటువంటి సమయం అని చెప్పేసి చెప్పవచ్చు మీరు మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మీరు అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి వెంటనే కూడా పనులను పూర్తి చేస్తూ ఉంటారు కొన్ని వ్యవహారాలలో మీది చాలా పైచేయిగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఆర్థికమైనటువంటి ప్రగతి కూడా కనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో మీరు చేసేటటువంటి శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు దాదాపుగా సత్ఫలితాన్ని ఇస్తాయి స్థిరాస్తుల విషయంలో చాలా కాలం నుంచి నెలకొన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారో కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో చేసేటటువంటి వారికి కొద్దిగా స్వల్పమైనటువంటి చిక్కాకులు కలిగినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికీ ఫలితం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే 9వ స్థానంలో ఈ గురుడు మరియు శని రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదో ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం మీకు ఏ మార్గం ద్వారా అయితే ధనం రావాల్సి ఉన్నదో ఆ ధనమంతా కూడా సకాలంలో మీకు చేతికి అందటానికి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మొత్తము కూడా పూర్తిగా పోవటానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది
ఇంకా చాలా కాలం నుంచి ఉన్నటువంటి రుణబాధ యొక్క తీవ్రత కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంటే రుణాలు కూడా పూర్తిగా తీర్చేసేటటువంటి అవకాశం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలను గనుక స్వీకరించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకా ఎవరి మధ్యనైతే అంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా కాలం నుంచి కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి ఈ ఇక్కడ ఉద్యోగస్తులకు మాత్రము కొత్త కొత్త బాధ్యతలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది ఇక ఈ పారిశ్రామికవేత్తలకు కళాకారులకు సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి కూడా అవకాశాలు అనేటటువంటివి వెలుగులాగా వస్తూ ఉంటాయి మరి వృషభ రాశి వారు ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయాలనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 3 రోజుల కాలంలో మీరు చేసేటటువంటి పనులలో కొద్దిగా సహకారం అనేటటువంటిది లోపించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆ తర్వాత 18వ తేదీ నుంచి 20 అంటే 18వ తేదీ సాయంత్రం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి కాలంలో ప్రయాణాల విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాలను నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో తీసుకోవడం చాలా మంచిది 29-30వ తేదీల్లో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి విపరీతమైనటువంటి శారీరక శ్రమ మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది కనుక ఈ రోజుల్లో శివారాధన చేయడం అనేటటువంటి చాలా చాలా శ్రేష్టమైనటువంటి పని ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు